కార్గో సేవలను మరింత విస్తృతపరచడానికి కసరత్తు చేస్తోంది ఆర్టీసీ. దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలను అందించడానికి రెడీ అవుతోంది. ముందుగా హైదరాబాద్ లో ఈ సేవలు ప్రారంభించి ఆ తర్వాత జిల్లాల్లో అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. రాష్ట ప్రజల సౌకర్యం కోసం ఇంటింటి కార్గో సేవలను అందించేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దసరా కానుకగా ఈ సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక బస్ స్టేషన్ నుంచి మరో బస్ స్టేషన్ వరకే సేవలు కొనసాగుతున్నాయి. దీంతో ఎక్కడికైనా పంపించేందుకు ఆర్డర్ బుక్ చేసుకోవాలన్నా, డెలివరీ అయిన వస్తువులను తీసుకోవాలన్నా సమీపంలోని బస్ స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక నుంచి వినియోగదారులకు ఆ బాధ తప్పనుంది. ఈ కామర్స్ కి ధీటుగా ఏదైనా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చి ఆ వస్తువులను తీసుకువెళ్లడం, ఆ తర్వాత సెలెక్ట్ చేసుకున్న అడ్రస్ కి ఆర్డర్ ని చేరవేసేలా కార్గో అందుబాటులోకి రానుంది. వినియోగదారులు ఆర్డర్ ని బుక్ చేసుకునేందుకు వీలుగా ఇప్పటికే ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ని రూపొందించారు ఆర్టీసీ అధికారులు. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్లను వినియోగించేలా అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కార్గో పార్సిళ్లను ప్రయోగాత్మకంగా సిటీలో అమలు చేయనున్నారు అధికారులు. ఆ తర్వాత జిల్లాలకు విస్తరింపచేస్తామని చెప్తున్నారు అధికారులు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఆదాయం పెంచాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు. కార్గో సేవలు విస్తృతం చేయటం ద్వారా ఆర్టీసీకి మరింత ఆదాయం చేకూరడంతో పాటు ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశం లభిస్తోందన్నారు ఆర్టీసీ అధికారులు. ప్రస్తుతం సంస్థలో ఉన్న కొన్ని పాత బస్సులను స్క్రాప్ గా మార్చలేక కార్గో సేవలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఇక నుంచి డీజిల్ బస్సులు అన్నింటినీ కార్గో సేవలకే కేటాయిస్తామన్నారు. ఎలక్ట్రానిక్ బస్సులను ఇతర అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి బస్సులను వినియోగిస్తూ ప్రజలకు మేలైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు అధికారులు. మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ రంగంలో కార్గో సేవలు ప్రజలకు మరింత సులభతరంగా ఉండేలా చేయనుంది యాజమాన్యం. ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తెస్తున్న ఈ సేవలను కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తరించేలా చేస్తామన్నారు అధికారులు.